ఇంకా నేను ఐడియా చేసింది ఇది, తనకేం తెలియదు. నేను ఇక్కడికి వచ్చాక చెప్తాను, అన్ని అరేంజ్మెంట్ చేశాను. హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మార్నింగ్ ఇప్పుడే లేచాను, లేవగానే ఇలా ప్లాంట్స్ కి వాటర్ కొడతాను. ఈ రోజైతే మాకు స్పెషల్ డే, మా యానివర్సరీ ఉంది. ఎవ్రీ యానివర్సరీకి ఏదో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఒక ట్రిప్ లాగా వెళ్ళేసి వచ్చాక సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. స్పెషల్గా డెకరేట్ చేయడం, ఒక థీమ్ లాగా సెలబ్రేట్ చేయడం నాకు బాగా అలవాటైంది ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ మాత్రం నేను ఏం అనుకోలేదు, ఏం ఐడియా కూడా ముందే ప్లాన్ చేసుకోలేదు. ట్రిప్ ఎలాగూ ఉండదు, ఇంకా నైట్ నుండి థింక్ చేస్తూనే ఉన్నాను. ఫోర్త్ యానివర్సరీకి ఏమైనా రిలేటెడ్ డెకరేట్ చేద్దామా అన్నట్టుగా, బట్ నాకైతే ఏం ఐడియాస్ తట్టట్లేదు. నాకు మార్నింగ్ లేవగానే ఒక వేడి వేడి టీ తాగడం అలవాటు, తాగక చూస్తానేమన్నా ఐడియాస్ వస్తాయేమో. ఈ రోజంతా నేను మార్నింగ్ నుండి ఏం చేస్తాను యానివర్సరీకి రిలేటెడ్ అంతా వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ లేచి ఒక వేడి వేడి టీ తాగితే భలే రిలాక్సింగ్ గా ఉంటుంది కదా. మా హస్బెండ్కి అయితే ఇప్పుడు కెమెరా ఇచ్చాను షూట్ చేయమని. మీకు నేను ఒకటి చూపించబోతున్నాను. ఇక్కడ అన్ని మేము వాల్ ఫ్రేమ్స్ పెట్టుకున్నది, ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి షూట్ చేసుకునేది. ఈ రోజు కూడా చేసుకుందామనే ప్లాన్ ఉంది. ఇదైతే మేము ముందే 1 వీక్ ముందే బయటకు వెళ్ళి తీసుకున్నవి ఇవన్నీ. ఈసారి అయితే ఏం చేసుకోలేదు, ఇప్పుడే స్ప్రింగ్ స్టార్ట్ అయింది కాబట్టి బయటకు వెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాము. మెయిన్గా ఇది నాకు ఫన్నీగా అనిపించేది ఎక్కడ అంటే, ఫస్ట్ ఇయర్లో ఇలా ఉన్నాము, సెకండ్ ఇయర్లో ఇలా ఉన్నాము, థర్డ్ ఇయర్లో ఇలా ఉన్నాము అని కామెడీ జోక్స్ వేసుకుంటూ ఉంటాము. మా హస్బెండ్ నన్ను చాలా ఏడిపిస్తారు. రెడీ అయిపోయి పూజ చేసుకొని తర్వాత పక్కనే ఫోటోగ్రఫీ చేసుకోవాలనుకుంటున్నాము. అలాగే ఇంకా నేను కంపల్సరీ చేయాల్సినది కేక్ బేక్ చేసుకుంటాను, బయట ఏం ఆర్డర్ పెట్టట్లేదు. తర్వాత ఇంకా ఫుడ్ స్పెషాలిటీ అంటే ఒక చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ మా హస్బెండ్కి చాలా ఫేవరెట్. ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా వీట్ ఫ్లవర్తో కేక్ చేస్తున్నా. ఫస్ట్ వీట్ ఫ్లవర్ తీసుకొని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేసా. తర్వాత బట్టర్, ఎగ్స్ తీసుకొని కలిపి మిక్స్ చేసుకున్నాను. ఈ మిక్సర్లోకే షుగర్ యాడ్ చేస్తున్నాను. నేను 1 కప్ గోధుమ పిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్ షుగర్ వేస్తున్నాను. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసి వీట్ ఫ్లవర్లో సపరేట్గా మిక్స్ చేసుకున్నాను. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా ఆల్రెడీ మిక్స్ అయి ఉన్న ఎగ్ మిక్సర్లో వేసి స్పూన్తో కలిపాను, ఎయిర్ బబుల్స్ లేకుండా. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ వేసాను. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేశాను. ఇలా చేయడం వల్ల మన కేక్ చాలా స్మూత్గా స్పాంజీగా వస్తుంది. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇంకా ప్యాన్లో స్ప్రెడ్ చేసుకోవడమే. నేనైతే ఇక్కడ చాలా చిన్న ప్యానే తీసుకున్నాను, 6 ఇంచ్ అలా చిన్న కేక్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి. తర్వాత 300 to 350 ఫారెన్హీట్లో 30 మినిట్స్ పెట్టి బేక్ చేసేసాను. నాకైతే చాలా బాగా వచ్చింది కేక్, చాలా పొంగింది కూడా. కేక్ అయితే రెడీ అయిపోయింది, దీన్ని ఇంకా డెకరేట్ చేసుకోవాలి. నేను ఫాండెంట్ యూస్ చేసి డెకరేట్ చేద్దామని అనుకుంటున్నా. బయటకు వెళ్ళి ఇప్పుడే ఫొటోస్ తీసుకొని వచ్చాము మా ఇంటి పక్కనే. బట్ 2-3 ఫోటోలు తీయగానే ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లోకి వచ్చి ఫొటోస్ చెక్ చేస్తే బాగానే వచ్చాయి. ఇంకా 2-3 ఫోటోస్ నుండి ఏదో ఒకటి ఫ్రేమ్కి సెట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇంకా నేను చేయాల్సిన బేకింగ్ అయింది, చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. రిమైనింగ్ ఒకటే మిగిలింది, డెకరేషన్. ఈ డెకరేషన్కి అయితే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, బెలూన్తో చేయాలా దేంతో చేయాలని కన్ఫ్యూజ్ అవుతున్నాను. అక్కడికి వెళ్ళి నా డెకరేషన్ ఐటమ్స్ అన్ని చెక్ చేస్తూ ఉంటే నాకు ఒకటి దొరికింది. ఇది కనోపి బెడ్ సెట్. ఇది మేము తీసుకొని 2-3 ఇయర్స్ అవుతుంది, బట్ ఎప్పుడూ బెడ్కి వేద్దాం అనుకుని వేయకుండా అలాగే ఉండిపోయింది. ఈరోజు ఇది యూస్ చేసి ఒక టెంట్లా వేద్దాం అనుకుంటున్నా ఫస్ట్. అలాగే ఈ లైట్స్ కూడా ఉన్నాయి, ఇవి క్రిస్మస్ లైట్స్. ఈ టెంట్ వేసాక ఈ లైట్స్ వేద్దాం అని అనుకుంటున్నాను. ఇదంతా సెటప్ చేయడానికి నేను పైన డ్రిల్ చేసుకోవాలి కదా, ఆ డ్రిల్ చేయడానికి కూడా నా దగ్గర ఉంది ఆల్రెడీ మా ఇంట్లో. ఇంకా ఇది యూస్ చేద్దామని అనుకుంటున్నా. మొత్తం సెటప్ అయ్యాక మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను 2 నెయిల్స్ తీసుకొని బ్యాక్ సైడ్ ఒకటి, ఫ్రంట్ సైడ్ ఒకటి, ఇది సీలింగ్కి చేశాను, అది వాల్కి చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న నెట్ తీసుకొని మధ్యలోకి డివైడ్ చేసుకున్నాను, ఇలా టెంట్ షేప్లో వచ్చేలాగా. ఇది నా హైట్కి ఎంటర్ అయ్యేలా పెట్టుకున్నాను. ఈ లైట్స్ వచ్చేసి స్ట్రింగ్ లైట్స్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను.
ఇంకా ఇక్కడ నేను ఎక్స్ట్రా ఏం పెడదాం అనుకుంటున్నానంటే ఇంట్లో కొన్ని ఫెయిరీటైల్ లుక్ ఉండే టాయ్స్ చిన్న చిన్న బొమ్మలు ఉన్నాయి అవి ఇక్కడ యూస్ చేద్దాం అనుకుంటున్నా ఫైనల్ లుక్ ఎలా వస్తుందో నాకైతే తెలియదు చూద్దాము ట్రై చేసి అన్ని పెట్టాక బాగుస్తుందని అనుకుంటున్నా ఈ హ్యాపీ బెలూన్ నా ప్రీవియస్ బర్త్డే డెకరేషన్లోది నా దగ్గర అన్ని నంబర్ బెలూన్స్ ఉన్నాయి అందులో ఈ 4 ఇక్కడ యూస్ చేశా ఫైనల్గా నేను చేయాల్సిన డెకరేషన్ అంతా అయిపోయింది మేబీ నరేష్కి కూడా వర్క్ చేయడం అయిపోయి ఉంటుంది ఇంకో బెడ్రూమ్లో వర్క్ చేస్తున్నాడు తను ఇప్పుడు నేను పిలుస్తా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడేమో చూద్దాం అలాగే నేను ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి ఏదో ఒక థీమ్తో డెకరేట్ చేస్తాను నాకు డెకరేషన్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ బట్ ఈ లాక్డౌన్లో నాకు ఏ ఐటమ్స్ లేవు కాబట్టి ఇంట్లో ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను ఇవన్నీ ఇక్కడ పెట్టిన ఐటమ్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఇంట్లోవే ప్రతి ఐటమ్కి ఒక స్పెషాలిటీ ఉంది ఏ ఒక ఐటమ్ స్పెషల్గా నేను కొనలేదు ఇక్కడ చేసిన కేక్ కూడా దీనికి రిలేటెడ్గా థీమ్ తీసుకున్నాను చాలా చిన్న సైజులో చేసుకున్నాను ఫస్ట్ నేను ఈ టాయ్ గురించి చెప్తాను నాకు కుక్కలు అంటే చాలా భయం అందుకని సాఫ్ట్ టాయ్స్ కొనుక్కున్నాను ఇది పెళ్ళైన కొత్తలో ఇది రైట్ సైడ్ ఉన్న పెద్దది ఇది ఎప్పుడు నాకు చాలా ఇష్టము రియల్ ఎలాగో నేను టచ్ కూడా చేయలేను భయంతో అని చెప్పి ఇవి ఎక్కువ పెట్టుకుంటాను నా ఫేవరెట్ అందుకే ఇక్కడ పెట్టాను ఈరోజు లెఫ్ట్ సైడ్ ఏమో నేను టీల్ కలర్ యూస్ చేశాను అది నా ఫేవరెట్ కలర్ ఇక్కడేమో బ్రౌన్ వైట్ కలర్ ఎక్కువ థిక్గా వచ్చే కలర్స్ నేను వాడకూడదు అనుకున్నాను థిక్ కలర్స్ అయితే మనకి ఇంత లుక్ అది రాదేమో మేబీ ఇక్కడ నేను వాడినవి జస్ట్ యెల్లో కలర్ బ్లూ కలర్ వైట్ లైట్గా బ్రౌన్ అంతే ఇంకా కేక్ కూడా ఈ థీమ్కి రిలేటెడే తీసుకున్నాను చిన్న థిక్నెస్ కేక్ తీసుకొని దానిపైన ఇలా ప్రపోజ్ చేస్తున్నట్టుగా చిన్న టాయ్స్ పెట్టుకున్నాను నాకు ప్లాంటింగ్ అంటే చాలా చాలా ఇష్టము ఇండోర్ అయినా అవుట్డోర్ అయినా ఎక్కువ ప్లాంటింగ్ చేస్తూ ఉంటాను నేను ఇయర్ మాత్రం అస్సలు చేయట్లేదు ఒకవేళ బయటకు వెళ్తే మన కరోనా ఏమైనా తగ్గుతుందేమో అని బయటకు కూడా అడుగు పెట్టట్లేదు కదా అందుకనే ఈ డెకరేషన్లో నేను కొంచెం గ్రీనరీ ఉండేలా చూసుకున్నాను ఇంట్లో ఉన్న ప్లాంట్సే కొన్ని యూస్ చేశాను ఇక్కడ మాకు ఎవ్రీ టైం క్యాంపింగ్ అలా వెళ్ళడం అలవాటు సమ్మర్ వస్తే ఈ సమ్మర్ ఇంకెలాగో ఎక్కడికి వెళ్ళలేము కాబట్టి మొన్న టాపిక్ వైజ్ వస్తే మేము అనుకున్నాము ఈసారి అన్నీ మిస్ అయిపోతున్నాము ఈ కరోనా వల్ల అనని అలా డిస్కషన్ వస్తే ఇంట్లో ఉన్న కానోపీ బెడ్ ఇది ఎప్పటి నుంచో వేస్ట్ పడి ఉంటుంది 2-3 ఇయర్స్ నుండి సో దీని నుండి ఏమైనా చేయొచ్చా అనుకుంటే నాకు ఇలా ఐడియా వచ్చింది ఇంట్లోనే క్యాంపింగ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనని డెకరేషన్ అంతా అయిపోయింది కదా ఇంకా నేను ఫుల్ ఎక్సైట్ అవుతున్నాను ఇది చూస్తే నాకే ఒక ఫెయిరీటైల్ లాగా అనిపిస్తుంది నరేష్ ఎలా ఫీల్ అవుతాడో నాకు తెలియదు వెళ్ళి తీసుకొస్తాను ఇంకా నేను ఐడియా చేసింది ఇది తనకేం తెలియదు నేను ఇక్కడికి వచ్చాక చెప్తాను అన్ని అరేంజ్మెంట్ చేశాను ఏమో ఎలా ఫీల్ అవుతాడో తెలియదు ఇంత అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవ్రీ ఇయర్ నార్మల్గానే చేస్తుంది కదా స్పెషల్గా క్రియేటివ్గా చేస్తుంది కదా ఇయర్ ఎలాగో లాక్డౌన్ ఇంకేం షాపింగ్ కూడా చేయలేదు సో ఏం చేస్తుందిలే అనుకుంటాడు మార్నింగ్ నుండి తనకి ఏం తెలియదు ఇంట్లోనే ఉండి అన్నీ చేసుకున్నాను నేను ఈ రూమ్ లోకి రావద్దని కూడా ముందే చెప్పాను కానీ వచ్చాక మాత్రం ఎలా ఫీల్ అవుతాడో నాకు ఇంకా తెలియదు నరేష్ వచ్చి చూసి చాలా షాక్ అయ్యాడు థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాడు
అసలు నేను ఇలా చేస్తాను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎందుకంటే నేను ఒక్క ఐటమ్ కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టలేదు నాకు ఎవ్రీ అకేషన్కి డెకరేట్ చేయడం అంటే చాలా ఇష్టము బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ పూజలు కానీ ఏదైనా ప్రతిదీ నేను డెకరేట్ చేసే చేసుకుంటాను ఒక్కోసారి ఒక్క టైప్ ఒక క్రియేటివ్గా ఆలోచిస్తాను కొన్ని వేరే ప్లేస్ నుండి ఇన్స్పైర్ అవుతాను కొన్ని నా ఓన్గా క్రియేట్ చేస్తాను నాకు ప్రీవియస్వి కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి అవన్నీ కలిపి మీకు ఒక వీడియో ట్రై చేస్తాను మీకు కూడా ఈ డెకరేషన్ నచ్చితే ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే నా కామెంట్స్లో కూడా పెట్టండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కోయిలమ్మ వ్లాగ్స్ సీ యూ నెక్స్ట్ వీడియో బై